సాయంత్రకాల సమయంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఈ అంశాన్ని ధ్యానించుకోబోతా ఉన్నాం. డీలింగ్ విత్ డిస్ట్రాక్షన్స్, డిస్ట్రాక్షన్స్ ఇన్ స్పిరిచువల్ గ్రోత్. ఇది మన అందరి యొక్క కన్సర్న్. నిజమే, మనము ఆత్మీయంగా ఎదగాలని అందరికీ ఉంటుంది. మనం అందరం కూడా ఈ ఆత్మీయ ఎదుగుదలలో ఎదురయ్యేటటువంటి డిస్ట్రాక్షన్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి కన్సర్న్ మనందరికీ ఉంటానే ఉంటుంది. సో బిఫోర్ ఐ ఎంటర్ ఇన్ టు ద టాపిక్, మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది. మహారాణి క్వీన్ అందరినీ సందర్శించేటువంటి టైం, ఆమెని ఎంటర్టైన్ చేయడానికి చాలా మంది చాలా ప్రోగ్రామ్స్ ని ప్లాన్ చేశారంట. ఒక ఆయన చాలా చక్కగా ఒక సర్ప్రైజింగ్ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ని ఆమె ఎదుట ప్రదర్శించడానికి ప్లాన్ చేసుకున్నాడు. అది ఏంటంటే, తను తన ఇంట్లో పెంచుకున్నటువంటి ఒక పెంపుడు పిల్లి, ఆ పిల్లిని ట్రైన్ చేశాడు. ఎట్లాగంటే, ఆ రాణిగారికి బొకే ఇచ్చే విధంగా, లేకపోతే ఆమెని విష్ చేసేటువంటి విధంగాను రెండు చేతులు పైకెత్తి ఆమె ముందు నడుస్తూ ఆమెకు స్వాగతం చెప్తున్నట్లుగాను, ఆ విధంగా ఆ పిల్లికి చాలా చక్కని ట్రైనింగ్ ఇచ్చాడు. సో అందరికి అర్థమైపోయింది హీఈస్ గోయింగ్ టు గెట్ గుడ్ రివార్డ్ అని. ఎందుకంటే తను అంత చక్కగా కష్టపడి ఆ పిల్లిని ట్రైన్ చేస్తున్నాడు. తన ఇంటి పక్కన ఉన్న వాడికి అసూయ పుట్టింది. ఎలాగైనా సరే వీని ఎలాగోలా చెలగొట్టాలి, వీడు ఖచ్చితంగా రివార్డు పొందుకునేటట్టున్నాడు, రాణిగారు ఖచ్చితంగా వీడినే మెచ్చుకుంటారని చెప్పి ఏం చేయాలా ఈ ప్రోగ్రామ్ ని చెడగొట్టాలని వాడు కూడా ఆలోచన చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు రాణి వచ్చింది. రాణిగారు సింహాసనం మీద కూర్చున్నారు. అందరూ ఆ రాణిగారిని ఎంటర్టైన్ చేయడానికి వారి వారి యొక్క ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి తన యొక్క పిల్లిని తీసుకుని వచ్చాడు. ఆ పిల్లి ఒక్కసారిగా రాణిగారిని విష్ చేస్తూ, ఆహ్వానిస్తూ, బహుమానాలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే అందరూ కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడుతూ అతన్ని చాలా గొప్పగా పొగుడుతూ ఉన్నారు. ఆ పిల్లి మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా. రాణిగారు కూడా చాలా ఆసక్తిగా ఆ విషయాలనే తిలకిస్తూ ఉన్నాడు. ఈలోపు ఈ పక్కనే ఉన్నటువంటి అసూయ పడుతున్న వ్యక్తి ఏం చేశాడంటే, తన యొక్క బుట్టలో నుంచి ఒక ఎలుకను తీసి ఆ పిల్లి ముందు పడేశాడు. ఎప్పుడైతే ఆ ఎలుకను ఆ పిల్లి చూసిందో, తను ఏం చేస్తుందో మర్చిపోయింది, ఎందుకు అక్కడుందో మర్చిపోయింది, ఎవరు ఎదుట ఉన్నదో మర్చిపోయింది, ఎందుకోసము అక్కడ తను ఇంత ట్రైనింగ్ చేయబడి అక్కడికి వచ్చిందో ఇవన్నీ మర్చిపోయి ఆ ఎలుకను పట్టుకోవడానికి ఆ పిల్లి ఒక్కసారిగా పరిగెత్తింది. ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అందరూ కూడా డిస్కరేజ్ అయిపోయారు. అతడు పడినటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది. అక్కడ ఏం జరిగింది అని ఒక ప్రశ్నలు కనుక మనం చూసినట్లయితే, ఆ పిల్లి డిస్ట్రాక్ట్ అయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. మన యొక్క జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంటుంది. రండి, వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ వచనాన్ని మనం అనేక సార్లు చదువుకుంటాం. చాలాసార్లు ఈ యొక్క పాపులర్ వర్డ్స్ మీద మనము వర్తమానాలు వినుంటాం. అట్ ఏ గ్లాన్స్ ఈ వచనం మనకి ఏం తెలియచేస్తుందంటే, మన యొక్క జీవితము ఒక పరుగు పందెం అని తెలియచేస్తా ఉంది. ఆ పందెంలో మనం పరిగెత్తాలి అన్న విషయాన్ని అది క్లియర్ గా తెలియజేస్తుంది. రన్నింగ్ రేస్. రెండవది గోల్. ఒక పరుగు పందెం ఉందంటే ఆ పరుగు పందానికి ఒక గురి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ జీవితం అనేటువంటి పరుగు పందానికి గురి ఏంటంటే యేసు క్రీస్తు. అందుకనే యేసు వైపు చూచుచు అని చెప్పాడు. పందెంలో పరిగెత్తేవాడు గోల్ వైపే చూస్తాడు కదా. ఈ వచ్చిన మనకి ఏం తెలియజేస్తుందంటే, మన జీవితం యొక్క గురి యేసు క్రీస్తు. అంతేకాకుండా
ఈ పందెపు రంగంలో మనము పరిగెడుతూ ఉండగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపం, ఇది మన యొక్క సమస్య. దానికి సొల్యూషన్ కూడా ఈ వచనంలో మనం చూస్తాం. ద ఓన్లీ సొల్యూషన్ యేసు వైపు చూచుచు. మనము యేసు క్రీస్తు ప్రభు వైపు అంటే మన గురి వైపు మనము చూస్తూ ఉన్నంత కాలము ఈ పరుగు పందెంలో మనము పరిగెత్తగలము అని మనకి వచనం వివరిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ పరుగు పందెంలో పరిగెత్తుచ్చినటువంటి మనకి కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఏంటి ఆ సవాళ్ళు అంటే, మనం విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, మనము ఫోకస్ చేయాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి, అంతేకాకుండా మనము ఓపిక పట్టవలసినటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వి మస్ట్ ఫర్సేక్ సర్టన్ థింగ్స్ అండ్ వీ మస్ట్ ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్స్ అండ్ వీ మస్ట్ హ్యావ్ పేషెన్స్ ఇన్ అవర్ రేస్. ఇవి మన యొక్క ఛాలెంజెస్. ఛాలెంజెస్ని ఎందుకు అంటున్నామంటే, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకపోతే ఈ పరుగు పందెం చాలా భారంగా అవుతుంది. మనము చూడవలసిన గురు వైపు చూడకపోయినట్లయితే, నిజానికి అదే మన టాపిక్ ఈరోజు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి, వాటిని మనము జయించాలి, అవి మనకి ఛాలెంజెస్. అంతేకాకుండా ఇదేదో ఒకరోజు ఒక గంట ఒక 100 మీటర్స్తో అయిపోయేది కాదు, ఇది ఓపికతో జీవిత కాలం అంతా పరిగెత్తాల్సినటువంటి పరుగు. అంతేకాకుండా మనకి ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. ఈ యొక్క వచనం మనకి, నువ్వు ఒంటరివాడివి కాదు, నువ్వు ఒక్కడవే పరిగెత్తట్లేదు, నీకంటే ముందు ఇంత గొప్ప సాక్ష సమూహం కూడా ఉంది అని మనకి వచనం మనల్ని చక్కగా ఎంకరేజ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ వచనంలో మనకి రివార్డు కూడా ఉంది, దేవుని యొక్క సింహాసనం. యేసుక్రీస్తు ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, కాబట్టి దేవుని యొక్క సింహాసనం మీద కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అలాగే మనము మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో కూడా మనము కూడా ఆ విధంగా అలసిపోకుండా ఓపికతో విడిచిపెట్టాల్సిన విడిచిపెడుతూ గురువైపు చూస్తూ పరిగెత్తినట్లయితే మనము కూడా ఆయనతో పాటు సింహాసనాల్ని షేర్ చేసుకుంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ రెండు వచనాలు మనకి ఇస్తున్నటువంటి క్రక్స్ ఇదే. దీంట్లో మన ఫోకస్ టుడే ఏంటంటే, అవర్ ప్రాబ్లం దట్ ఈస్ అ ఫోకస్. ఏంటి ప్రాబ్లం అంటే, డిస్ట్రాక్షన్స్. ఈ పరుగు పందెములో మనము అటు ఇటు చూసి, లేకపోతే దాని మీద దీని మీద దృష్టి వంచి, ఈ వచనంలో నుంచే మనం మాట్లాడుకోవాలంటే, చూడవలసిన వారిని చూడకుండా, గురివైపు చూడకుండా, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా, ఓపికని పోగొట్టుకొని, భారములు ఎత్తుకొని, సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఈ పాపములో మనము పడిపోయి, దేవుడు ఇచ్చేటటువంటి ఆ గొప్ప రివార్డ్ని మనం పోగొట్టుకునేటటువంటి అవకాశము ఉంది. కాబట్టి వీ మస్ట్ డీల్ ద డిస్ట్రాక్షన్స్. అసలు డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? డిస్ట్రాక్షన్ అనేటువంటి మాటకి ఒక చక్కని ఒక డెఫినేషన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, డిస్ట్రాక్షన్ ఈజ్ సంథింగ్ దట్ టేక్స్ యువర్ అటెన్షన్ అవే ఫ్రమ్ వాట్ యు ఆర్ సపోజ్ టు బి డూయింగ్. డిస్ట్రాక్షన్స్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ డిస్ అంటే అపార్ట్ అండ్ ట్రహారే మీన్స్ డ్రాగ్. సో డిస్ట్రాక్షన్ ఈజ్ వెన్ యు ఆర్ డ్రాగ్డ్ అవే ఫ్రమ్ యువర్ టాస్క్. సింపుల్ డెఫినేషన్ మనకేం తెలియచేస్తుందంటే, డిస్ట్రాక్షన్ అంటే ఏంటంటే, మనము దేని మీద అయితే గురి ఉంచవలసిన వారమై ఉన్నామో, ఏ పనినైతే మనము గురి కలిగి చేయవలసిన వారమై ఉన్నామో, దాని నుండి మనల్ని పక్కకు ఈడ్చి వేసేది డిస్ట్రాక్షన్. డ్రాగ్డ్ అవే ఫ్రమ్ ద టాస్క్, డ్రాగ్డ్ అవే ఫ్రమ్ ద అటెన్షన్. మన యొక్క దృష్టిని, మన యొక్క పనిని డిస్టర్బ్ చేస్తూ మనము దేని మీద ఫోకస్ చేయాలో దాని నుంచి మనల్ని పక్కకు లాగేదే డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అనేది అనేక రకాలుగా నలుదిక్కుల నుంచి మనకి వస్తూ ఉంటాయి. కానీ ఆ యొక్క రిజల్ట్ అనేది మన యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే ఏం చేస్తుంది, ఇది డిస్ట్రాక్షన్ టేక్స్ అస్ ఆఫ్ కోర్స్. మనం ఏ పని అయితే చేయాలో, ఈ దేని కొరకైతే మనము బద్దులమై ఉన్నామో, లేకపోతే ఏదైతే మన జీవితంలో గురి కలిగి ఉన్నామో, దాని నుంచి అది మనల్ని పక్కకు తీసుకెళ్తుంది.
It either prevents us from experiencing something God has for us. దేవుడు మన యొక్క జీవితంలో ఏదైతే కలిగి ఉన్నాడో అది మనము పొందుకోకుండా ఈ డిస్ట్రాక్షన్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ పుట్స్ అస్ ఇన్ అ రాంగ్ పొజిషన్. అల్టిమేట్గా నువ్వు ఒక రాంగ్ ప్లేస్లో రాంగ్ డెస్టినేషన్లో ఎండ్ అయ్యేటట్లుగా చేస్తుంది. మనం తర్వాత ముందుకెళ్లే కొలది ఈ డెఫినేషన్ మనకి ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, వన్స్ యు ఆర్ డిస్ట్రాక్టెడ్ ద ప్రాబ్లమ్ ఈస్ యూ విల్ బి డిస్లొకేటెడ్. ఆల్వేస్ డిస్ట్రాక్షన్స్ డిస్లొకేటర్స్. అంటే మనము చేరవలసినటువంటి గమ్యస్థానం కాకుండా వేరొక ప్రాంతానికి తీసుకెళ్తాయి. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఆల్వేస్ డీవియేటర్స్, మనల్ని డీవియేట్ చేస్తాయి, డీరైల్ చేస్తాయి, మన ట్రాక్లో నుంచి పక్కకి వెళ్ళిపోయేటట్లుగా అవి చేస్తాయి. కాబట్టి మనము ఆ యొక్క ఎప్పుడైతే ట్రాక్లో నుంచి బయటికి వెళ్ళిపోయామో, మన దృష్టి అనేది ఎప్పుడైతే సడలిపోయిందో, వెంటనే మరలా మనము వాటిని గుర్తించడం అనేది, ఇమ్మీడియట్ అటెన్షన్లోనికి రావడం అనేది, మనము ఎక్కడో తప్పిపోయాము అని గమనించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మన యొక్క జీవితంలో. సింపుల్గా డిస్ట్రాక్షన్ ఈజ్ సంథింగ్ దట్ టేక్స్ యువర్ అటెన్షన్ అవే ఫ్రమ్ ద గోల్. జస్ట్ ఒకసారి చూడండి, ఒక అథ్లెట్ ఉన్నాడు అనుకోండి, ఆ అథ్లెట్ యొక్క గోల్ ఏంటంటే గోల్డ్ మెడల్ సంపాదించడం. దాని నుండి అతన్ని ఏది పక్కకు తీసుకుని వెళ్ళినా, ఏది తనని పక్కకు ఆకర్షించినా, ఆ గోల్డ్ మెడల్ సంపాదించకుండా ఉండడానికి తన జీవితంలో ఎదురయ్యేటువంటి ఏదైనా సరే అతనికి డిస్ట్రాక్షన్ అని మనము చెప్తాం, ఈస్ డిస్ట్రాక్టెడ్ అంటాం. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ మనం తీసుకున్నాం అనుకోండి, వాట్ ఈస్ హిస్ గోల్? గ్రేట్ ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్. ఆ యొక్క బిజినెస్లో గొప్ప లాభం సంపాదించాలి, అదే తన ఏకైక గోల్. ఆ గోల్ నుంచి తనను పక్కకు నడిపించేది ఏదైనాను ఎవరైనాను సరే అది డిస్ట్రాక్షన్ అని మనము చెప్తాం. ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, ఆటగాడు, తన యొక్క ఏకైక గోల్ మైదానంలో ఏంటంటే ఎలాగైనా సరే ఈ బాల్ని ఆ గోల్లోకి తన్నాలి. సో హీ మస్ట్ ప్లే ఫర్ ఓన్లీ వన్ థింగ్, ఏంటంటే టు కిక్ ద బాల్ ఇన్ టు ద గోల్. అప్పుడు తనకి గోల్ వస్తుంది. సో తన యొక్క ఆ ఆటగాడి యొక్క, ఫుట్బాల్ ఆటగాడి యొక్క ఒకే ఒక గోల్ ఏంటంటే గోల్ ఎయిటమే. అది గనక మిస్ అయిందంటే అతను మిస్ అవడానికి ఏది కారణమైనా కానీ అది డిస్ట్రాక్షన్ అని మనము చెప్తాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్ యొక్క గోల్ ఏంటంటే ఒక మంచి గ్రాడ్యుయేషన్ చేయడం. తను చదువుతున్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్లో అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణతను సంపాదించడం. దాని నుండి అతన్ని ఏది డిస్ట్రాక్ట్, ఏది పక్కకు తీసుకువెళ్ళినా అది డిస్ట్రాక్షన్ అవుతుంది. సోల్జర్ ఉన్నాడు అనుకోండి, యుద్ధంలో ఆ గన్ పాయింట్ ఖచ్చితంగా తను ఒక టార్గెట్ పెట్టి షూట్ చేయాలి. ఆ గన్ పాయింట్ అది కరెక్ట్ గా టార్గెట్ ని రీచ్ అవ్వకుండా ఏది కారణమైనా కానీ సోల్జర్ కి అది డిస్ట్రాక్షనే అవుతుంది. అండ్ ఆన్ ఈ విధంగా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దెన్ వాట్ ఈస్ ఎ డిస్ట్రాక్షన్ టు ఎ బిలీవర్? ఒక అథ్లెట్ కి డిస్ట్రాక్షన్ ఏంటో మనం చూసాము, ఒక ఎంటర్ప్రెనర్ కి డిస్ట్రాక్షన్ ఏంటో చూసాము, ఫుట్బాల్ ప్లేయర్, స్టూడెంట్, సోల్జర్, ఈ విధంగా వాళ్ళ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి గోల్ ఏంటో, ఆ గోల్ నుంచి వాళ్ళని పక్కకి తీసుకువెళ్ళేటటువంటిది, ఆకర్షించేటటువంటి ఏదైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ ఆలోచన అయినా అది డిస్ట్రాక్షన్ అని మనము కంక్లూడ్ చేశాం. నౌ ద క్వశ్చన్ ఈస్, దెన్ వాట్ ఈస్ ద డిస్ట్రాక్షన్ టు ఎ బిలీవర్? ఇప్పుడు ఒక విశ్వాసికి డిస్ట్రాక్షన్ అంటే ఏంటి అని మనం డిఫైన్ చేయాలంటే ఆ బిలీవర్ యొక్క గోల్ ఏంటో మనము డిఫైన్ చేయాలి. ఆ గోల్ అనేది తెలియకపోతే నువ్వు డిస్ట్రాక్టెడ్ అన్నప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా, డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ వాట్? ఫ్రమ్ ద గోల్. అండ్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎ బిలీవర్? ఇట్ ఈస్ నథింగ్ బట్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇట్స్ నాట్ గోల్డ్ మెడల్, ఇట్స్ నాట్ అ గ్రేట్ ప్రాఫిట్, ఇట్ ఈస్ నాట్ ఎ గోల్, ఇట్ ఇస్ నాట్ ఎ గ్రాడ్యుయేషన్, ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎ టార్గెట్ ఆఫ్ ఎ గన్ పాయింట్. ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. అందుకనే మనం గనక చూసినట్లయితే
యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. ఇదిగో విశ్వాసి అనేటువంటి ఈ పరుగు పందాన్ని పరిగెత్తేటటువంటి వ్యక్తి గోల్ వైపు చూడాలి. ఆ గోల్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. అందుకనే ఇప్పుడు విశ్వాసికి డిస్ట్రాక్షన్ అంటే ఏంటంటే సంథింగ్ దట్ టేక్స్ ఆఫ్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ డిస్ట్రాక్షన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. యేసు క్రీస్తు ప్రభు మీద నుండి మన యొక్క దృష్టిని ఏది మరలించినా కానీ అది విశ్వాసికి డిస్ట్రాక్షన్ అవుతుంది. చూడండి, విశ్వాసి యొక్క జీవితము యేసు వైపు చూడటంతో స్టార్ట్ అవుతుంది. భూ దిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. భూ దిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. మోషయ సర్పమును ఏ విధంగా అరణ్యంలో ఎత్తను, ఆ విధముగా మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఆ దినమున ఎంతమంది అయితే పాము కాటు చేత చనిపోతున్న వారు తదేకముగా నిదానించి ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూశారో, ఎంతమంది అయితే ఆ శిలువ వైపు తేరి చూస్తారో వారు రక్షించబడతారు. ఆ శిలువ మీద దొంగ తేరి చూశాడు, రక్షించబడ్డాడు. సో న్యూ లైఫ్ బిగిన్స్ బై లుకింగ్ అంటు జీసస్. అంతేకాకుండా ఈ విశ్వాస యొక్క జీవితం ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా? ఇక్కడ మనం కళ్ళు మూయగానే మనం ఎక్కడ కళ్ళు తెరుస్తామో తెలుసా? లుకింగ్ అంటు జీసస్, యేసు క్రీస్తు ప్రభువుని మనము ముఖాముఖిగా చూస్తామంట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన్ని ముఖాముఖిగా చూస్తాము, ఆయన వలె మనము ఉంటాము. సో విశ్వాస యొక్క బిగినింగ్, లుకింగ్ అంటు జీసస్. విశ్వాస యొక్క ఎండ్, లుకింగ్ అంటు జీసస్. అంతేకాదు ప్రియులారా, విశ్వాస యొక్క జీవితం యొక్క మీన్స్ మధ్య ఉన్నటువంటి ఈ కాలము కూడా ప్రతిరోజు ప్రతి సమయము ప్రతి యొక్క అణువు కూడా లుకింగ్ అంటు జీసస్, యేసు క్రీస్తు ప్రభు వైపు చూచుచు మనము ప్రతి అడుగు వేయాలంట. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు మీద కాకుండా మన యొక్క దృష్టిని ఏది పక్కకు తీసుకెళ్ళినా కానీ, ఎవరు పక్కకు లాగినా కానీ, ఏ విధమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు కానీ, ఆలోచనలు కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థ కానీ, నీ అంతటికి నువ్వే కానీ, ఎవరైనా సరే దానికి కారణమైనట్లయితే అది మన యొక్క జీవితంలో డిస్ట్రాక్షన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో అవర్ గోల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అందుకనే లుకింగ్ అంటు జీసస్, వాట్ ఎవర్ ద టేక్స్ ఆఫ్ అవర్ అటెన్షన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద డిస్ట్రాక్షన్. నౌ వాట్ ఈస్ ద సోర్స్? ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? డిస్ట్రాక్షన్స్ అసలు ఎందుకు వస్తాయి? ఇవి మనకు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మన యొక్క జీవితంలో వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి డిస్ట్రాక్షన్ కి మూల కారకుడు సాతాను. ఈ సాతాను మన యొక్క జీవితంలో ప్లే చేసే అతి తెలివైనటువంటి, అతి సులువైనటువంటి ట్రిక్, ఈ మాట జాగ్రత్తగా, అతి తెలివైనటువంటి, అతి సులువైనటువంటి ట్రిక్ ఏంటంటే మనల్ని పర్సిక్యూట్ చేయటం కాదు, హింసించటం కాదు, మనల్ని విపరీతమైనటువంటి భయంకరమైన పాపాల్లో పడేయటం కాదు, మనల్ని ఇక జైల్లో పడేయటం కాదు, పేదరికంలోకి తీసుకెళ్ళటం కాదు, అనారోగ్యం పాలు చేయటం కాదు, ఈ లోకంలో మనల్ని ఆర్థికంగా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళటం కాదు, అవేమీ కాదు. నిజానికి అవన్నీ మనము చాలాసార్లు జయించడానికి, ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంటాం. సాతాను ప్లే చేసేటువంటి అతి తెలివైన, అతి సులువైనటువంటి మన జీవితాలను పాడు చేయడానికి ట్రిక్ ఏంటంటే డిస్ట్రాక్ట్, డిస్ట్రాక్ట్. జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్. ఏమవుతుందంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు వేసుకుని వెళ్తూ ఉన్నాము, కారు వేసుకుని వెళ్తూ ఉన్నాము, మనము ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కానీ ఆ రోడ్ యొక్క డైరెక్షన్స్ లేకపోతే మనకు క్లియర్గా తెలియదు. ఆ డైరెక్షన్ సైన్ బోర్డ్స్ చూసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వై జంక్షన్ లాంటి ప్లేస్ ఒకటి వచ్చింది, ఆ వై జంక్షన్ దగ్గర మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళాల్సినటువంటి ఆ యొక్క ప్లేస్లో ఎవడైనా ఒకడు వచ్చి రైట్ చూపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క బోర్డుని ఒక్కసారిగా లెఫ్ట్కి ఇట్లా టర్న్ చేశాడు అనుకోండి, సింపుల్. ఇప్పుడు మనము ఆటోమేటిక్గా మనం ఆ సైన్ బోర్డ్ని చూసి ఏం చేస్తామంటే లెఫ్ట్కి తీసుకుంటాము. జర్నీ చేసి 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 చేసి
మన జీవితకాలం అంతా టైం అయిపోతుంది, జర్నీ చేస్తున్నాం అనుకుంటున్నాం, ప్రయాణం కొనసాగుతుంది అనుకుంటాము, ఆల్ ఆఫ్ అ సడన్ మనం కళ్ళు తెరిచే సమయానికి మనము రాంగ్ ఎండ్ లో, రాంగ్ డెస్టినేషన్ లో మనం ఉంటాం. ఇప్పుడు సాతాను ఏం చేశారు తెలుసా, సింపుల్ గా నేను డిస్ట్రాక్ట్ చేయటం వలన మన యొక్క జీవితం యొక్క గమ్యాన్ని, పర్పస్ నే మొత్తం వాడు మార్చి పడేయగలిగాడు. దాట్ ఈస్ ద సింప్లెస్ట్, ద స్మార్టెస్ట్ ట్రాప్ సేటన్ కెన్ ట్రాప్ యూ. అందుకనే ద డిస్ట్రాక్షన్స్ డీవియేటర్స్. ఆ డీవియేషన్స్ లో మనం ఏమవుతామంటే డ్రిఫ్ట్ అవుతాం, స్లోగా జారిపోతాం. ఈ యొక్క డ్రిఫ్టింగ్ లో మనం ఏమవుతుందంటే మన యొక్క డెస్టినేషన్ ని మనం మిస్ అయిపోతాం, ఆ విధంగా మనము డిస్ట్రాయ్ అయిపోతాం. సో ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ అ బిలీవర్స్ లైఫ్, డిస్ట్రాయ్ ఇన్ ద సెన్స్ నాశనానికి, నరకానికి తీసుకెళ్ళటం అని కాదు, అన్ప్రాఫిటబుల్ గా చేయడానికి, ఎందుకు పనికినటువంటి వాళ్ళుగా మనం తయారు చేయడానికి, లేకపోతే మన సమయాన్ని, మన బలాన్ని, మన తలాంతుల్ని, మన యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థముగా నేను ప్రయాస పెడుతుంది అన్నట్లుగా చేయడానికి ఏమంటాడంటే వాడు మనల్ని ఒక్కసారి అట్లా డ్రిఫ్ట్ చేస్తాడు, డిస్ట్రాక్ట్ చేస్తాడు. చూడండి, మనము ఒక 500 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. 500 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మన రైట్ డెస్టినేషన్ వస్తుంది. మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా వాడు సైన్ బోర్డ్ ని మళ్ళించినట్లుగా మనల్ని డిస్ట్రాక్ట్ చేశాడు, డీవియేట్ అయ్యాం, ఎక్కడికో మనము డైవర్ట్ అయిపోయాము. డైవర్ట్ అయిపోయి దగ్గర మనము 1000 కిలోమీటర్లు డ్రైవ్ చేశాము. డ్రైవ్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది మనము రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నామని. ఒక్కసారిగా బ్రేక్ వేసి డ్రైవర్ ఏమంటాడండి, ఎంత వ్యర్థమైనటువంటి ప్రయాణాన్ని నేను చేశాను అంటాడు. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. లైఫ్ కూడా మనము డిస్ట్రాక్ట్ అయ్యామంటే ఒకనొక దినాన్ని మేలుకొని నీవు నేను మనం కూడా చెప్పేది అంటే తెలుసా, ఎంత వ్యర్థమైన ప్రయాసం నేను పడ్డాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సొలొమోన్. సొలొమోన్ యొక్క జీవిత కాలం అంతా కూడా తను ఆ వెరచి తరచి మొత్తము సమ్మరీ స్టేట్మెంట్ లాగా ఒక్క సింగిల్ వర్డ్ చెప్పాడు, వానిటీ, వ్యర్థము. ఎందుకు వ్యర్థమైందో తెలుసా, దెర్ వర్ మెనీ డిస్ట్రాక్షన్స్ ఇన్ సొలొమోన్స్ లైఫ్. డిస్ట్రాక్షన్ ద సోర్స్ అంటే సాతానుడు, మన విరోధి అయినటువంటి సాతానుడు, వాడు గర్జించు సింహంలాగా తిరుగుచు మనల్ని ఎప్పుడు ఎక్కడ దొరుకుతామా, డిస్ట్రాక్ట్ చేయాలా అని వాడు చూస్తూ ఉంటాడు. సాతానుడు ఎవరిని వాడుకుంటాడు మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, అల్టిమేట్ సోర్స్ సేటన్ అయినప్పటికీ వాడి యొక్క డివైసెస్, వాడి యొక్క పద్ధతులు, వారు ఉపయోగించే టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఎవరిని మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి సాధనాలుగా వాడు వాడుకుంటాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, నిన్నే వాడుకుంటాడు. ఫస్ట్ డిస్ట్రాక్షన్ ఎక్కడి నుండి వస్తుందంటే మనలో నుంచే వస్తుంది. దీన్ని ఏమంటామంటే ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్, ఇంటర్నల్ సోర్స్ ఫ్రమ్ విదినస్. ఇక్కడ మనము పేతురు యొక్క జీవితాన్ని కొద్దిసేపు చూడటానికి ప్రయత్నం చేద్దాం. లూకాసువార్త 5వ అధ్యాయము, అక్కడ మనం చూసినట్లయితే పేతురు రాత్రంతా చేపలు పట్టాడు, ఏమీ పడలేదు. ఉదయాన్నే వలలు కడుక్కుంటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధోనిని వాడుకున్నాడు, కొంచెం లోతుకెళ్ళు, నేను ధోని మీద కూర్చొని వాక్యం చెప్తానన్నాడు. వాక్యం అంతా చెప్పడం అయిన తర్వాత ప్రభు అన్నాడు, కొంచెం ధోనిని లోతుకు తీసుకెళ్లి వల వేయంటే, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, ఏమీ దొరకలేదు. సరే నువ్వు చెప్తున్నావు కదా, నీ మాట చెప్పును, వల వేస్తానన్నాడు. వల వేశాడు, రెండు ధోనిలు నిండినటువంటి చేపలు అక్కడ పడ్డాయి. అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం పీటర్ తన రెండు మోకాళ్ళు వంగి మోకరించి సష్టాంగ పడి ఆయన పాదాల దగ్గర ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు తెలుసా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడును, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడును అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడో తెలుసా, పేతురు తన వైపు తాను చూసుకుంటా ఉన్నాడు. నేను వర్దీ కాదు, నేను చేపలు పట్టుకునేవాడిని, లేకపోతే నేను బలహీనుడిని, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, దుడుకు స్వభావము, గుర్తుండవు, తొందరపడి మాట్లాడటం ఎక్కువ, తప్పులు ఎక్కువ చేస్తూ ఉంటాను, అందరిలాంటి ఆ యొక్క క్యాపబిలిటీస్ నాకు లేవు, నేను మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్, చూసావు కదా రాత్రంతా చేపలు పడినా కానీ చేప ఒక్కడ కూడా పట్టలేకపోయాను, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పనికిరాని వాడిని అంటున్నాడు. ఇన్ ఏ రైట్ సెన్స్ ఆ యొక్క హ్యూమిలిటీలో, బ్రోకెన్నెస్ లో అది కరెక్టే కావచ్చు, కానీ దేవునికి పేతురు పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు వేరు, పేతురు తన గురించి తాను చూస్తున్నటువంటి విధానము వేరుగా ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది.
చూడండి, ఇక్కడ అనేక సార్లు మన యొక్క జీవితాల్లో కూడా మనలో ఉన్నటువంటి పాపము, పాప స్వభావము, ఇన్ఫీరియారిటీస్ కావచ్చు, లేకపోతే సెల్ఫ్ కావచ్చు, సెల్ఫ్ పిటీ కావచ్చు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీ కావచ్చు, లేకపోతే మరొక వైపు ప్రైడ్ గర్వం కావచ్చు, ఇంకొక వైపు మన గురించి మనకున్నటువంటి అతిశయాలు కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి కారణమవుతూ ఉంటాయి. రెండవది కనుక మనం చూస్తే అదే పేతురు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆయన వారు ఆ సముద్రంలో వెళుతూ ఉండగా బాగా మధ్యరాత్రి కాలంలో భయంకరమైన తుఫాను సముద్రం మీద వచ్చింది. యేసు ప్రభువారు నేను మిమ్మల్ని కలుసుకుంటాను వెళ్ళండి అన్నాడు, ఆయన ఏమో రావట్లేదు. ఇంతలోపు ఆ యొక్క సముద్రం మీద ఇదిగో తెల్లని వస్త్రాలు వేసుకుని అక్కడ నడుచుకుంటూ రావడం చూశారు. దయ్యం అని చెప్పి, భూతం అని చెప్పి అరుపులు కేకలు వేస్తా ఉన్నారు. ఇంతలోకి ప్రభు అన్నారు, భయపడవకండి నేనే అన్నాడు. వెంటనే పేతురు ఇక్కడ రియాక్ట్ అవుతున్నాడు, ప్రభు నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. ప్రభు అన్నాడు, కమ్, ఒక్క మాట నడువు అన్నాడు. అంతే పేతురు నీళ్ళ మీద నడవటం ప్రారంభించాడు. అంతే రెండు మూడు అడుగులు వేసాడు లేదో గాలిని సముద్రాన్ని లేకపోతే అలలను చూసి భయపడి మునిగిపోసాగాను. దట్స్ ద పాయింట్ హియర్. గాలిని చూసి భయపడి అతడు మునిగిపోసాగాను. సో ఇప్పుడు పేతురు యేసు క్రీస్తు ప్రభును చూసినంత వరకు నీళ్ల మీద కూడా నడవగలిగాడు. నీళ్లు, సముద్రము, ఆ తుఫాను ఏమీ చేయలేకపోయింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారి కాళ్ళ కిందే ఆ నీళ్లున్నాయి. యేసు క్రీస్తు ప్రభు యొక్క కంట్రోల్లోనే ఆ తుఫాను ఉంది. ఆ కాళ్ళ కింద నీళ్ళని పెట్టుకున్నటువంటి, ఆ కంట్రోల్లో తుఫాను గాలిని పెట్టుకున్నటువంటి ప్రభువు మీద నీ దృష్టి నువ్వు పెట్టుకున్నంత వరకు నువ్వు కూడా నీళ్ల మీద నడవగలిగావు. ఎప్పుడైతే మన యొక్క దృష్టి యేసు క్రీస్తు ప్రభు మీద నుంచి మళ్ళిందో దాన్ని మనం డెఫినేషన్ డిస్ట్రాక్షన్ అన్నాం. When Peter was distracted from Jesus Christ, his eyes, his attention was taken away. గాలి వైపు, సముద్రం వైపు. రెండవది ఏంటంటే సర్కమ్స్టెన్సెస్. సర్కమ్స్టెన్సెస్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి. ఇది ఎక్స్టర్నల్ సోర్స్ అని చెప్తాం. అనేకమైనటువంటి సర్కమ్స్టెన్సెస్, మన చుట్టూ ఉన్నటువంటి ఇదిగో పరిస్థితులు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇదిగో ఆ యొక్క మూవీస్ థియేటర్స్ కానీ, లేకపోతే బయట జరిగేటటువంటి పాప సంబంధమైన సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే కల్చర్ కానీ, మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉంటూ ఉన్నాయో అవి మనల్ని డిస్ట్రాక్ట్ చేయవచ్చు. మనము క్రీస్తు ప్రభు మీద నుండి మన గురిని డిస్ట్రాక్ట్ చేయొచ్చు. థర్డ్ సోర్స్ ఏంటంటే అదర్స్, ఇతరులు. ఇదే పేతురు యోహాన్ సువార్త 21వ అధ్యాయంలో మరలా చేపలు పట్టబోయాడు, ఒక్క చేప కూడా పడలేదు. ప్రభు వారు వచ్చారు, చేపలు కాల్చి వారికి ఆహారం పెట్టాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగాడు, నీకే తెలుసు ప్రభు అని పేతురు అన్నాడు. అయితే ప్రభు ఒకటే మాట్లాడు, ఇదిగో నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించను కానీ అందరూ ఆయన వెంట బయలుదేరారు. 2 అడుగులు వేసారు లేదో పేతురు ఇప్పుడు ఏమంటాడంటే, ఆ పక్కనే ఉన్నటువంటి యోహాన్ను చూసి, వాట్ అబౌట్ హిమ్, మరి ఈయన సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, అప్పటి వరకు దేవుడు ఎంతో సున్నితంగా, ప్రేమగా, చిన్నపిల్లలారా అని కూర్చోబెట్టి పేతురుకు ఒక పాఠం నేర్పించాడు. నువ్వు నన్ను ప్రేమించు చాలయ్యా, నువ్వు నన్ను వెంబడించు చాలు, నా మీద నుండి నీ దృష్టి మరల్చుమాకు. అదేమంటే చేపలు పడతానంటావు, అదేమంటే నేను వర తీసుకుని వెళ్తానంటావు, చిన్న సమస్యగానే మరలా నేను దోని తీసుకుని వెళ్తానంటావు. ముందు నీ మనస్సును నా మీద పెట్టు. నీ ఐస్, లెట్ యువర్ ఐస్ బి ఫిక్స్డ్ ఆన్ మీ. నథింగ్, 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 లెట్ నథింగ్ డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ మీ అన్నట్లుగా ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి ఒక పాట నేర్పిస్తే ఇప్పుడు వెంటనే పేతురు అంటున్నాడు, మరి ఈయన సంగతి ఏంటి? కంపేరింగ్ విత్ అదర్స్, పీర్ ప్రెషర్స్, మనుషుల యొక్క ప్రభావాలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క వరల్డ్ వ్యూస్, వాళ్ళ యొక్క నిర్ణయాలు, వాళ్ళ ఎంపికలు మనల్ని ఎంపికలను డిసైడ్ చేసేటట్లుగా చేస్తాయి. వాళ్ళ జీవన విధానము మన జీవన విధానాన్ని డిసైడ్ చేసేట్లుగా మనం అనుమతిస్తూ ఉంటాము. దీస్ ఆర్ ద డిస్ట్రాక్షన్స్. సో కాబట్టి సాతానుడు
మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి మనల్నే వాడుకోవచ్చు, పరిస్థితులను వాడుకోవచ్చు, అంతేకాకుండా మన చుట్టూ ఉన్న మనుషులను కూడా వాడు వాడుకుంటాడు. ఎందుకంటే సాతానికి ఈజియెస్ట్ క్యాచ్ ఏంటంటే జస్ట్ డిస్ట్రాక్ట్. మనల్ని అట్లా డిస్ట్రాక్ట్ చేసుకునే వాడు కూల్గా ఏసీ రూమ్ లో పడుకుంటే చాలు, మన నాశనం అయిపోతాం. అంత సులువైనటువంటి పద్ధతి ఇది సాతానికి. అందుకే అనేకులు వాడు మోసం చేస్తామన్నాడు. అందుకని వాడి పేరు ఏంటంటే డిసీవర్, అండ్ హీ డిసీవ్స్ బై డిస్ట్రాక్టింగ్ పీపుల్. రీజన్స్ ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిస్ట్రాక్షన్? ఈ విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ లో మనం పడిపోవడానికి కారణాలు ఏంటి? దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద మెసేజ్. ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. మొట్టమొదటి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రయారిటీస్. మన జీవితంలో సరి అయినటువంటి ప్రాధాన్యతల్ని మనము లేకపోవటం కారణము డిస్ట్రాక్షన్స్ కి. రెండోది ల్యాక్ ఆఫ్ ప్రిన్సిపుల్స్. మన యొక్క జీవితంలో డిసిప్లిన్ అనేది, ఒక ప్రిన్సిపుల్స్ కలిగినటువంటి జీవితము మనము కలిగి లేకపోయినట్లయితే ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతాం. మూడోది ల్యాక్ ఆఫ్ ప్యాషన్, బలమైనటువంటి ఆశ జస్ట్ క్విక్లీ ఐల్ మూవ్. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే లూకాసువార్త 10:41-42 అక్కడ మనము ఒక అద్భుతమైన స్టోరీ మనం చూస్తాం. మనందరికీ తెలుసు, మరియా మార్తా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మరియా ఏమో ఆయన పాదాల దగ్గర కూర్చొని చక్కగా ఆయన చెప్పినటువంటి మాటలు వింటా ఉంది. మార్తా విస్తారమైనటువంటి పనులతో బహు తొందర పడుతుంటాను. ఇంగ్లీష్ లో ఏం రాస్తుందంటే మార్తా వాజ్ డిస్ట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ మెనీ వర్క్స్. మార్తా వాజ్ డిస్ట్రాక్టెడ్. వై షీ వాజ్ డిస్ట్రాక్టెడ్? బికాస్ ఆఫ్ మెనీ వర్క్స్. అనేకమైనటువంటి పనులు పెట్టుకొని, అనేకమైనటువంటి చింతలు పెట్టుకొని, అనేకమైనటువంటి ఆ యొక్క భారాలను పెట్టుకొని, ప్రతి భారము సులువుగా చిప్పులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఇప్పుడు మార్తా ఏ ట్రాప్ లో పడిందంటే విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టలేని ట్రాప్ లో పడింది. అది ఏంటి? ఇదిగో బహుభారము సులువుగా చిప్పులు పెట్టు పాపము. ఆమె అనుకుంటుంది, నేను కష్టపడి పనిచేస్తా ఉన్నాను, నేను ఒక్కదాన్నే పనిచేస్తా ఉన్నాను, ఇంటిల్లో పాది పని ఉంది, ఇంతమంది గెస్టులు వచ్చారు, ప్రభు వస్తారు, ఒక్కడే అడగడు, శిష్యులు కూడా ఉంటారు, వీళ్ళందరికీ భోజనం సిద్ధపరచాలి, ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని చేస్తున్నాను, చేస్తా ఉంది, ఇంకొక పక్క చింత. ఇప్పుడు ఈ చింత అంతా ఎవరి మీద అంటే ప్రభువు మీదే. ఎందుకని? తన సహోదరికి ఒక్క మాటన్న చెప్పడేంటి, వెళ్ళి నువ్వు హెల్ప్ చేయమని. లుక్ ఎట్ దిస్, హౌ షీ హస్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ హౌ షీ హస్ బీన్ డిస్టర్బ్ అండ్ హౌ షీ ఈస్ డిస్టర్బింగ్ అదర్స్. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే విస్తారమైనటువంటి పనులు. గుర్తుపెట్టుకోండి, మన యొక్క జీవితంలో మనకి దేవుడిచ్చినటువంటి సమయము విస్తారమైనటువంటి అన్ని పనులు చేయడానికి సరిపోదండి. వీ మస్ట్ చూస్, వీ మస్ట్ బి ప్రయారిటైజ్డ్. ఈ కొద్ది సమయము, దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి కొద్ది జీవితంలో ఏం చేయాలి, దేని కొరకు ఈ సమయాన్ని వెచ్చించాలి, ఏది ప్రాఫిటబుల్, ఏది విలువైనది, ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి గలది, ఏది నిత్యమైనది, ఏది నా ప్రభు ఎదుట నన్ను ధనవంతుడిగా నిలబెట్టగలిగేది, నిత్యత్వపు విలువలు కలిగినటువంటి ఆ యొక్క టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ నేను చేయాలి అని మన జీవితంలో ఎంచుకోవాలి. మన ముందు 100 పనులు కనిపిస్తాయి, కానీ ఒక్కటే, వాటిలో ఒక్కటే ప్రయోజనమైనది, నీకు ఒక్కటే కావాలని ప్రభు చెప్పాడు. ఆ ఒక్కదాన్ని మనం చేయాలి. పౌలు అంటున్నాడు, ఒక్కటి అన్ని విడిచిపెట్టి ఒక్కటి నేను చేయొచ్చున్నాను, అన్ని విడిచిపెట్టి ఒక్కటి నేను చేయొచ్చున్నాను, అదే పరిగెడుతున్నాను గురి దగ్గరికి. ఏసయ్యే నా గురి, ఆయన పునరుద్ధాన బలము, ఆయన శక్తిని పొందుకోవాలని, ఆయన ఎరగాలని యేసు ప్రభు మీద నా దృష్టిని పెట్టి ఆ గురి దగ్గరికి నేను పరిగెడుతున్నాను. బెస్ట్ మోడల్ ఫర్ అన్డిస్ట్రాక్టెడ్ లైఫ్ పాల్. హి వాస్ నాట్ ఎంటాంగిల్డ్ విత్ మెనీ వర్క్స్. హి హ్యాస్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్. His eyes are fixed on Jesus Christ. Nothing was moved him. Yedi kadilinchalekapoyindi Petruni. Mana jeevithamlo aneka saarlu manam enduku disturb ayipothamu, distract ayipothamu, itharulu kuda disturb chestamu ante too many works, no priorities in life. ఎప్పుడైతే మన జీవితంలో ప్రయారిటీస్ అనేవి సరిగా ఉండవో మన చాయిసెస్, ఎంపికలు అనేవి పూర్ చాయిసెస్ అయిపోతాయి. పూర్ చాయిసెస్, అతి సాధారణమైనటువంటి చౌకబారు ఎంపికలు మనం చేసుకొని విలువైనటువంటి సమయాన్ని దాంట్లో పెడతాం. జస్ట్ ఇమాజిన్ ఎక్స్చేంజ్ ఆఫ్ డస్ట్ ఫర్ అ గోల్డ్.
నువ్వేమో గోల్డ్ ఇచ్చావు, నువ్వే నీకేమో ఎవడో డస్ట్ ఇచ్చాడు. అంటే నువ్వు ఆ యొక్క మట్టిని పొందుకోవడానికి బంగారాన్ని ఇచ్చావు. దాన్ని ఏమంటారు, వైజ్ ఎక్స్చేంజా, వైజ్ ట్రాన్సాక్షన్, ప్రాఫిటబుల్ ట్రాన్సాక్షన్, ఇట్స్ అ పూర్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే నువ్వు బంగారాన్ని పోగొట్టుకుని మట్టిని పొందుకున్నావు, బూడిదను పొందుకున్నావు. ఇన్ ద సేమ్ వే దేవుడు మనకిచ్చినటువంటి బంగారం లాంటి జీవితాన్ని మనము బూడిద సంపాదించుకోవడానికి వెచ్చిస్తున్నామా? ఇఫ్ అవర్ చాయిస్ ఆర్ లైక్ దట్, ఇదిగో ఆలోచించుకోవాలి. అందుకనే డిస్ట్రాక్టెడ్ పీపుల్ ఆల్వేస్ డిస్టర్బ్ అదర్స్. మార్త, డిస్ట్రాక్ట్ అయిపోయినటువంటి మార్త యేసు ప్రభుని, మరియమ్మను కూడా డిస్టర్బ్ చేస్తాను. చూసారా, నువ్వు గనక డిస్ట్రాక్ట్ అయిపోయినట్లయితే నువ్వు సోర్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ గా ఉంటావు, సోర్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ గా ఉంటావు, ఇతరులు నిన్ను బట్టి డిస్టర్బ్ అవుతారు. జాగ్రత్త, యు మస్ట్ హ్యావ్ రైట్ ప్రయారిటీస్. సెట్ యువర్ ప్రయారిటీస్ టుడే. మన యొక్క ప్రయారిటీస్ ని మనం ఎంపిక చేసుకోవాలి. అంతేకాదు కూర్చొని వాటిని రాసుకోవాలి. టాప్ ప్రయారిటీస్ ఏంటి? ఇన్ ద బిగినింగ్ గాడ్, అదే మన యొక్క జీవితంలో అన్కాంప్రమైజ్డ్ ప్రయారిటీ. దేవుని యొక్క సమయము, దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవుడు మన జీవితంలో దేవుడు మొట్టమొదటి స్థానంలో ఉన్నాడా? బిబ్లికల్ ప్రయారిటీస్ ని మనం రాసుకోవాలి, అవి స్టిక్ చేసి పెట్టుకోవాలి, ప్రతిరోజు దాన్ని చూడాలి, వాటి కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. వీ మస్ట్ సెట్ అవర్ ప్రయారిటీస్, లేకపోతే నీ దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి బూడిదని సంపాదించుకుంటావు, జీవితంలోకి ఏం మిగిలింది అంటే బూడిదే మిగిలిందని చెప్తావు. పూర్ ప్రయారిటీస్ ఆర్ పూర్ చాయిసెస్. రెండవది చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఇన్ లైఫ్ సామ్సన్. సామ్సన్ యొక్క జీవితాన్ని కనుక మనం కనుక చూసినట్లయితే దేవుడు తన యొక్క జీవితానికి ఒక గురిని ఇచ్చాడు, ఒక పర్పస్ ఇచ్చాడు. అందుకనే ఆ యొక్క అపరిమితమైనటువంటి ఆ యొక్క బలాన్ని అతనికి ఇచ్చాడు. అంత బలాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఒక ఉద్దేశం ఉంది. కానీ సామ్సన్ తన యొక్క లైఫ్ లో ఏమైపోయాడంటే, ఇదిగో ఇన్డిసిప్లిన్. తన యొక్క శరీరము ఏది చెప్తే అది, తన మనస్సుకి ఏది అనిపిస్తే అది, తన యొక్క కళ్ళు ఏది చూస్తే దాన్ని కోరుకోవడము. చూసారా, అన్టేమ్డ్ డిజైర్స్ ఓకే సైట్స్. మన చూపు, మన దృష్టి, ఇదిగో నియంత్రణ లేనటువంటి దృష్టిని కలిగి ఉన్నావా? నువ్వు నియంత్రణ లేనటువంటి ఆలోచన విధానంలో వెళ్తున్నావా? నియంత్రణ లేనటువంటి మాటలు నీ నోట్లోంచి వస్తున్నాయా? నియంత్రణ లేనటువంటి క్రియలు, బిహేవియర్ మనకు కనిపిస్తా ఉందా? యు ఆర్ జస్ట్ లైక్ సామ్సన్. సంసోని వలె మన జీవితం ఉంది. సింహాన్ని చీల్చేస్తున్నానులే అనుకుంటున్నావేమో, లోపల ఇంకొక సింహము మన జీవితాలని చీల్చేస్తా ఉంది. ఎందుకంటే నో ప్రయారిటీస్ ఇన్ లైఫ్, నో ప్రిన్సిపుల్స్ ఇన్ లైఫ్. తన యొక్క జీవితంలో డిసిప్లిన్ అనేది లేదు. ఎప్పుడు మనం డిస్ట్రాక్ట్ అవుతామంటే లైఫ్ లో డిసిప్లిన్ లేనప్పుడు. కాబట్టి మనము దేవునికి భయపడటం నేర్చుకోవాలి, దేవునికి లోబడటం నేర్చుకోవాలి. దేవునికి లోబడండి, సాతాన్ని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. సాతాను మనల్ని మోసం చేయకుండా, మనల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఉండాలి అంటే వాడిని రెసిస్ట్ చేయాలి. ఎప్పుడు అది సాధ్యమవుతుంది? వీ మస్ట్ ఒబే గాడ్, దేవునికి లోబడాలి. మన యొక్క జీవితంలో మనము ఎవరి మాట వినటువంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నామా? పేరెంట్స్ మాట వినరు కొంతమంది, లేకపోతే సహవాసంలో సేవకులు చెప్పిన మాట వినరు. వాళ్ళు చేసేది రైట్ అనుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు అన్టేమ్డ్, నియంత్రణ లేనటువంటి ఆ యొక్క జీవితానికి అలవాటు పడిపోతూ ఉంటారు. అండ్ దే విల్ ఈజీలీ గెట్ డిస్ట్రాక్టెడ్. అండ్ ద ఎండ్ ఈస్ లైక్ సామ్సన్. ఎస్, ఈ లోకంలో సాతాను ఆఫర్ చేసేది ఏంటో తెలుసా? డబ్ల్యూ. ఆ డబ్ల్యూ పేరే వరల్డ్, లోకము. ఆ లోకానికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ ముగ్గురు పిల్లల పేర్లు కూడా డబ్ల్యూ. ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు, డంబము, వెల్త్, ఉమెన్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రైడ్. శరీరాశ, శరీర సంబంధమైనటువంటి ప్యాషన్స్, అన్టేమ్డ్గా వాటిని ఎంటర్టైన్ చేస్తున్నావా? నేత్రాశ, ఏది చూస్తున్నామో, ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే కంటిన్యూగా ఆ ఫోన్, ల్యాప్టాప్స్, స్క్రీన్ ముందు మనము
ఎవరికీ కనపడట్లేదులని మనము చూస్తున్నది ఏంటి? దట్ రియల్లీ ఇన్ఫ్లుయెన్సెస్, దట్ డిస్ట్రాక్ట్స్ యువర్ లైఫ్. అదే సాతాండు నీకు వేస్తున్నటువంటి ఎరా. అదే ఇదిగో ఆ రాణి ముందు ఎంత ఘనత వహించాల్సినది పిల్లి. ఒక చిన్న ఎలకను చూసి తన ఘనతను పోగొట్టుకుంది, తన పర్పస్ను పోగొట్టుకుంది, తన మిషన్ పోగొట్టుకుంది, తన యజమానుడు చేసినటువంటి ట్రైనింగ్ యొక్క ఉద్దేశాన్ని పోగొట్టుకుంది, సమస్తాన్ని పోగొట్టుకుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ఎ డిస్ట్రాక్షన్. రేపొద్దున మనము కూడా ఆ రాజుల రాజు ప్రభులకు ప్రభువు ముందు నిలబడాలి. ఘనత ఉంది, మహిమ ఉంది, మెప్పు ఉంది, బహుమానాలు ఉన్నాయి. అవన్నీ పొందుకోకుండా ఆ ఎలక, ఆ చిన్న ఎలక ఏంటి నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తా ఉంది? బివేర్ ఆఫ్ ద డిస్ట్రాక్షన్స్. అండ్ థర్డ్లీ, ల్యాక్ ఆఫ్ ప్యాషన్ ఇన్ లైఫ్. కొంతమంది జీవితాల్లో ఏ విధమైనటువంటి ఆశలు ఉండవాళ్ళకి, వారు దేవుని యొక్క సేవ పట్ల కానీ, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల కానీ, దేవుని కొరకునేటువంటి వ్యక్తిగత పరిశుద్ధ జీవితం కొరకై కానీ, లేకపోతే ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలనే విషయం కానీ, సేవలో వాడబడాలని కానీ, దేవుడిచ్చిన తలాంతులను వాడాలని కానీ, ఏ విధమైనటువంటి ఆశ ఉండదు. జస్ట్ లైక్ దాట్, ఒక 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 స్తబ్దమైనటువంటి స్థితిలో వాళ్ళు అలా ఉంటా ఉంటారు. ప్రతి గాలికి రేపబడి కొట్టబడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క జీవితాన్ని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పొట్టు వలే ఉంటారు. గాలికి రేపబడి కొట్టబడేటువంటి పొట్టు వలే అయిపోతాము. మన జీవితంలో ప్యాషన్ కావాలి, మనకి గ్రేట్ డిజైర్ కావాలి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించాయా అని దావీదు అడుగుతున్నాడు. ప్యాషన్ ఆఫ్ లైఫ్, ఇదిగో నిన్ను చూడాలని నాకు ఒకే ఒక ఆశ ఉంది జీవితానికి. యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన మహిమను చూడాలని, ఆయన మందిరంలో ధ్యానించాలని ఈ ఒక్క కోరిక జీవితానికి అంటున్నాడు. పౌలు అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకోవడానికి సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ప్యాషన్, ఏ విధమైన చేత నేను ఒక్క ఆత్మను ప్రభు కొరకు సంపాదించడానికి, నన్ను నేను పానార్పణముగా పోయడానికి, పోయబట్టడానికైనా, ఇదిగో నేను ఆ యొక్క శాపగ్రస్తుని అవ్వడానికైనా నా సహోదరుల కొరకు నేను సిద్ధమే అంటాడు. ప్యాషన్, వాట్ ప్యాషన్ డూ యూ హ్యావ్ టుడే? ఆ ప్యాషన్ లెస్ లైఫ్ ఏంటో తెలుసా? ఒక చచ్చినటువంటి శవంతో సమానం. ఇట్ కెనాట్ మూవ్, ఇట్ కెనాట్ మూవ్. We must have passion. If you don't have a passion in life, we will get easily distracted. Now I'm coming to the conclusion. How to eliminate these distractions in life? There are many things to discuss, but in the limited time, just I want to focus one man, one man. Eka vyaktini chuddam. Nehemiah 6th adhyayamu 3rd vachanam. Meekosam ee oka vachanani nenu chadavalani aashapadutunnanu. Nehemiah grantham 6th adhyayamu 3rd vachanamlo నెహెమ్యా అంటున్నాడు, అందుకు నేను చేయి పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను, నేను రాలేను అని చెప్పుటకు దూతలను పంపితని. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే, నెహెమ్యా ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి యెరూషలేము యొక్క గోడలని కట్టడానికి, గుమ్మాలని నిలబెట్టడానికి బయలుదేరాడు. తన యొక్క దర్శనాన్ని ఇతరులతో పంచుకున్నాడు. మరలా కట్టుదము రండి అని ఒక నినాదంతో దేవుని పనిని ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ పని ప్రారంభమైందో, ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ స్టార్ట్ అయినాయి. సన్బల్లుట్ అని, టోబియా అని, అరబీలని, ఇంకా కనుక మనం చూస్తే ఈ యొక్క గెర్షోమీలని అనేక మంది వచ్చి, గెషము అని ఈ విధంగా వచ్చి డిస్ట్రాక్ట్ చేయటం, డిస్టర్బ్ చేయటం, ఇదిగో అనేక రకాలైనటువంటి డివైసెస్ ఆ యొక్క ఆ పన్నాగాలతో వచ్చి ఇదిగో పనిని ఆటంకపరచడానికి వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. ముందొచ్చారు, ఇదిగో ఎగతాళి చేశారు. మరలా వచ్చారు, భయపెట్టారు. మూడోసారి వచ్చారు, రాజుకు కంప్లైంట్ చేస్తా ఉన్నారు. నాలుగోసారి వచ్చారు, ఏకంగా యుద్ధమే చేయడానికి వచ్చారు. దానికి భయపడాల, ఒక చేత్తో ఆయుధము, ఒక చేత్తో పనిముట్టుతో యుద్ధముకి సంసిద్ధులయ్యారు. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు దురాలోచనలతోటి, కన్నింగ్ తోటి నెహెమ్యాని చంపడానికి పన్నాగం పంపి, ఇదిగో దూతలను పంపిస్తున్నారట. ఇదిగో పలానా మైదానంలోకి రా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. పని ఆపేయి, నువ్వు రా, మనం కూర్చొని మాట్లాడదాం, మీటింగ్ పెడదాం రా, లేకపోతే ఈ విషయాలు ముందు డిస్కస్ చేయాలి, నిర్ణయాలు చేయాలి, ముందు పని ఆపేయి అంటున్నాడు. ఇట్స్ అ డిస్ట్రాక్షన్. నెహెమ్యా యొక్క గోల్ ఏంటో తెలుసా? టు బిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. ఆ యొక్క గురి నుండి తన యొక్క మనస్సును, తన దృష్టిని, తన బలాన్ని, తన ప్యాషన్ని, తన ప్రయారిటీస్ని ఏదైతే పక్కకు లాగేస్తుందో అది డిస్ట్రాక్షన్.
అనేక రకాలుగా ఒకదాని తర్వాత ఒకటి తీవ్ర రూపంలో వస్తా ఉన్నప్పుడు నెహెమియా యొక్క ఆన్సర్ ఏంటో తెలుసా? ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్, ఐ కెనాట్ కమ్ డౌన్. దాన్ని ఏమంటావో తెలుసా? కన్విక్షన్. ఈ ఒక్క మాటతో నేను ముగించాలనుకుంటున్నాను. యూ మస్ట్ హ్యావ్ ఎ కన్విక్షన్ వాట్ యుర్ డూయింగ్. రోజు పొద్దున్నే లేచి బైబిల్ చదువుతున్నావా? ఎందుకు చదువుతున్నావు? దానివల్ల నువ్వు పొందుకునేటటువంటి ఆ యొక్క ఆత్మీయ ప్రయోజనం ఏంటి? అవర్ టాపిక్ ఏంటో తెలుసా? స్పిరిచువల్ గ్రోత్. ఆ స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభులాగా మారటమే. నీ దృష్టి ప్రభు మీద కేంద్రీకరించబడినప్పుడు, ప్రభులాగా మారాలి అనేటువంటి ప్యాషన్ నీకు ఉన్నప్పుడు నీ ప్రయారిటీస్ మారతాయి, నీ యొక్క ప్రిన్సిపల్స్, డిసిప్లిన్ మారుతుంది, నీ జీవన విధానంలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. అప్పుడు అంటావు, అనేక మంది సాతాను నీ దూతలు నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తావు రా, క్వైట్ టైం ఆపేరా, మనం దిగెళ్దాం రా అంటే ఏమంటా తెలుసా? ఐఎమ్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్. ప్రార్థన చేస్తా ఉంటే ఎవడన్నా వచ్చి మళ్ళీ అంటాడు ఏం చేస్తావు రా, పొద్దునే ప్రార్థన ఎప్పుడు చూసిన ప్రార్థన అంటావు రా, ఇదిగో అక్కడ మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. నువ్వేమంటా తెలుసా నెహెమ్యాలాగా? ఐఎమ్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్. సండే ఆరాధనకి వెళ్ళాలంటే వాడు అంటాడు క్రికెట్ మ్యాచ్కి వెళ్దాం అంటాడు, లేదా టీవీలో లైవ్ వస్తుంది అంటాడు, 2020 అంటాడు, ఐపీఎల్ అంటాడు, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఐఎమ్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్. డూ యూ హ్యావ్ దట్ కన్విక్షన్ ఆఫ్ సేయింగ్ ఐఆమ్ డూయింగ్ గ్రేట్ వర్క్, ఐ కెనాట్ కమ్ డౌన్, ఐ కెనాట్ స్టాప్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కన్విక్షన్, యూ విల్ కాంప్రమైజ్. పీపుల్ విల్ కాంప్రమైజ్ టు ఆల్ ద డివైసెస్ ఆఫ్ సేటన్ అండ్ ఆల్ ద ఏంజిల్స్ ఆఫ్ సేటన్ with all his devices of distractions, only when they don't have conviction. Conviction in life is like an anchor. ఒక బలమైన పునాది అది. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ముందు నీకు కన్విక్షన్ కావాలి. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే క్వైట్ టైం చేస్తున్నావో, ఏదైతే పీబీఎస్ పర్సనల్ బైబిల్ స్టడీ చేస్తున్నావో, ఏదైతే సువార్త పని చేస్తున్నావో, ఏదైతే మందిరానికి వెళ్తున్నావో, ఏదైతే ఆరాధన నువ్వు చేస్తున్నావో, ఈ ఈ కార్యక్రమాలు ఏవైతే నువ్వు చేస్తున్నావో, దాని విషయంలో నీకు కన్విక్షన్ ఉందా? ఆ కన్విక్షన్ లేనప్పుడు ఎవడు పిలిస్తే ఆడితే వెళ్తావు, ఏది చేయమంటే అది చేస్తావు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తావు, ఎక్కడ మధ్యలో వదిలేస్తే అక్కడ మధ్యలో పని ఆపేసి వెళ్ళిపోతావు. నెహెమ్యా అలాంటి వాడు కాదు. ఈరోజు ఒక మాట మనం నేర్చుకుందాం, మనతో మనం చెప్పుకుందాం, మన ఆలోచనలతో చెప్దాం. మన ఆలోచనలే ఆ సాతాను దూతలు. దిగిరా, నీతో మాట్లాడాలి, పని ఆపేయి అని చెప్పేటువంటి వాళ్ళు. మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే ఆ యొక్క డిస్ట్రాక్ట్ చేసేటువంటి వారు, సేతన్ యొక్క ఏజెంట్స్గా వాడు వాడుకుంటాడు. పరిస్థితులతో చెప్దాము, ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్, ఐ కెనాట్ స్టాప్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెర్న్ టు ప్లాన్ your time, learn to prioritize your works. Kuna time ni manaku unnatundi aa koddi samayanni plan cheskundam. Plan a day, plan a week, and prioritize your works. Focus on that. Madhyalo ye dootha vachina, ye dootalu vachi digira id aape ani chepte nu cheppali, noru deru cheppali, gattiga cheppali, చేతులు బిగబెట్టి పళ్ళు పటపట కొరుగుతూ చెప్పాలి, ఐఆమ్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్, ఐ కెనాట్ కమ్ డౌన్, ఐ కెనాట్ స్టాప్. దాట్ ఈస్ ద కన్విక్షన్. దెన్ గ్రోత్ ఈస్ ఆటోమేటిక్, గ్రోత్ ఈస్ అ బై ప్రోడక్ట్, గ్రోత్ ఈస్ అ ఫ్రూట్. యూ కెన్ మెజర్ డైలీ, యూ కెన్ మెజర్ ఇయర్లీ హౌ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Because the word of God reflects Jesus Christ. And when you can see yourself in that mirror, the likeness of Jesus Christ, we are growing in spiritual life. So, only thought today, keep your eyes on Jesus Christ. Looking unto Jesus. Looking unto Jesus. Yesu Christu Prabhu Medanundi, na drishtini yedi mallinchina, ఎవరు మళ్ళించినా అది డిస్ట్రాక్షన్, బికాస్ మై గోల్ ఈజ్ జీసస్ క్రైస్ట్.